Namaskritya Naranchaiva Narottamam Devim Sarasvatim Vyasam Tato Jayamudirayet. Dwaraka Nagaraniki Sri Krishna Paramatma Sandarshananiki Venchesaru Bhagavantudu. ఏ ప్రాంతంలో ఉంటే అక్కడికి అంతా వెళ్ళవలసిందే. సహజంగా లోకంలో ఎక్కడైనా ఒక స్థలానికి దివ్యత్వాన్ని ఆపాదించడానికి, అక్కడున్న వారిని సరైన మార్గంలో పెట్టడానికి భగవంతుడు దిగొస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడికి మొత్తం చాలా పెద్ద సంతానం. 8 మంది భార్యల ద్వారా ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు పుట్టారు. అంటే అష్టమహేషులు 8 పదులు 80 మంది ప్రధాన సంతానం. ఇంకా 16,100 మందికి మొత్తం 16,108 అని భాగవతం కూడా చెబుతోంది. ఆ 16,100 మందికి ఒక్కొక్కరికి వేరు వేరు నందన దశకంబు అన్నారు. అంటే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు. ఈ పిల్లలలో అష్టమహేషుల యొక్క పిల్లలది కొంచెం ప్రాబల్యం గొప్పది. వాళ్ళకి శక్తి ఎక్కువ. పైగా వాళ్ళలో ఒకడు మన్మధుడు, మరొకడేమో విశ్వదేవతల యొక్క వంశతో పుట్టినవాడు. ఇలాంటి వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు ఇంచుమించుగా శ్రీకృష్ణుడిలాగే దివ్య కార్యాలు కూడా చేసేవారు. అటువంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నిజం చెప్పాలంటే ఉత్తరోధులలో వాళ్ళు ఎంతో మందికి ఉపకారం చేసిన వాళ్ళు, ధర్మ మార్గంలో నడుచుకునేవాళ్ళు. ఈ ధర్మ మార్గంలో నడుచుకునేవాడికి కూడా కాలం కలిసి రాకపోతే పిచ్చి మాటలు వస్తాయన్నమాట. దానికి ఒక కారణం కూడా ఉంది. సాంగత్యం ఎప్పుడూ మంచి వాళ్ళతోటే చెయ్యాలి. నీచులతో సాంగత్యం చేస్తే, అపవిత్రమైన లక్షణములు ఉన్న వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకు కూడా బుద్ధులు వస్తాయి. అయితే గంధం చెట్టు పక్కన కూర్చుంటే గంధం వాసన వస్తుంది. అందుకే మకం ఉండే చోటు కూడా బాగుండాలని శాస్త్రం అందుకు చెబుతోంది. రే నాయన, నీ పక్కన ఉన్న వాళ్ళతో కాస్త సరిగ్గా ఉండు. వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు నీకు ఒప్పుతాయి. ఈ బలహీనత ద్వారకాపురవాసులైన శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడి సంతానానికి కూడా వచ్చిందంటే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది. అందుకే వాళ్ళు ఒక రోజున శుభ్రంగా ఆటలాడుకుంటూ ఎదురుగుండా వచ్చిన కణ్వుణ్ణి, నారదుణ్ణి, విశ్వామిత్రుణ్ణి, మహర్షుల్ని చూచి వెకిలి మాటలు మాట్లాడి ఉదర పోషణ కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటున్నారు వీళ్ళంతా. నిజానికి వీళ్ళు సన్యాసులు కాదు సన్నాసులు అని తిట్టారట. లోకంలో చాలామంది ఉంటారు సన్యాసులు, అందరూ ఒకే రకంగా ఉండరుగా. మహాత్ములు ఉంటారు, ఆ వేషం వేసుకుని కపటత్వంతో లోకాన్ని వంచన చేసి డబ్బు పోగేసే వాళ్ళు ఉంటారు. మన జ్ఞానాన్ని బట్టి అవతలవాడు గొప్పవాడో కదో తెలుస్తుంది. అసలు ఒక గురువుని ఎన్నుకునే ముందే భగవంతుడు నీకు పరీక్ష పెడతాడు. నీకు యోగం బాగుంటే సద్గురువు దొరుకుతాడు, నీలో దరిద్రపు బుద్ధి ఉంటే దొరికేవాడు కూడా అలాంటి వాడు దొరుకుతాడు. ఇప్పుడు వీళ్ళకి ఇంతకు పూర్వం అయితే నారదుడు కనబడగానే వినయంగా నమస్కరించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు చెప్పాను కదా, కాలం దగ్గరకు వచ్చింది. కృష్ణ పరమాత్మ సంకల్పం కూడా అలాగే ఉంది. అన్నిటికీ మించి మాకు బలం ఉంది, సంపద ఉంది, మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే దురహంకారం ఉంది. అందుకే ఋషులు తిట్టుకున్నారట. అందులో ఒకడన్నాడు, ఈ ఋషులు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన వాళ్ళు. వీళ్ళు జరిగింది చెప్పగలరు, జరుగుతున్నది చెప్పగలరు, జరగబోయేది చెప్పగలరు అని లోకం గుడ్డిగా నమ్ముతోంది. వీళ్ళు నిజంగా భవిష్యత్తు చెప్పగలరా, ఇప్పుడు జరుగుతున్నది గ్రహించగలరా, ఇప్పుడు పరీక్షిద్దాం అనుకున్నారట. అందులో చారుదేష్ణుడు అనేవాడు ఎలా పరీక్షిద్దామని అడిగాడు. ఏముంది, ఈ కృష్ణుడి కొడుకు సాంబుడికి జాంబవతి కొడుకు అయిన, ఆ జాంబవతి కొడుకు అయిన సాంబుడికి ఆడవేషం వేద్దాం, చక్కగా చీర చుట్టబెడదాం, ఎలాగో జుట్టు పొడుగ్గా ఉంది కనుక దానికి ఒక జడ కింద తయారు చేద్దాం, మూతి మీద మేసం కనపడకుండా కండుగా అడ్డం పెడదాం, పొట్ట దగ్గర గుడ్డల మూట కడదాం. అప్పుడు వాడు చూడడానికి ఎలా ఉంటాడు, గర్భవతిగా ఉంటాడు. ఈ గర్భవతికి ఆడో మగో సంతానం ఎవరు కలుగుతారో చెప్పమని అడుగుదాం, వాళ్ళ బండారం బయటపడుతుంది. వాళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాళ్ళుగా ఆ మాత్రం చెప్పలేరా అనగానే అందరూ ఇదేదో బాగుంది అనుకున్నారట. మహాత్ములతో వెళ్ళకూడమా, అసలు మాట్లాడేటప్పుడే ఆచితూచి మాట్లాడాలి, అనవసర ప్రసంగం చేయకూడదు, ఎక్కువ మాట్లాడకుండా పెద్దలతో తక్కువగా మాట్లాడమన్నారు. అసందిగ్ధం, సందిగ్ధం లేకుండా మాట్లాడాలి. లొడలొడలొడలు ఎక్కువసేపు మాట్లాడకూడదట. అల్పాక్షరం, తక్కువ మాటలు మాట్లాడాలి. సారవత్, అది కూడా సారంతో కూడినది ఉండాలి. వ్యాకరణములో సూత్రం ఎంత క్లుప్తంగా ఉంటుంది, అలా మాట్లాడాలి పెద్దలతో. అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడతామో తెలియదు. ఉయ్యారంగా నడవలేక కానుపు కోసం వెడుతున్నటువంటి ప్రసూతి కేంద్రం దగ్గరకు వెడుతున్న స్త్రీలాగే నటించడం మొదలెట్టాడు.
తక్కిన వాడు చేతులు గుచ్చుకుని, ఓ ఋషులారా ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు అనగానే వాడు యగాదిగా చూసి శుభమానని కృష్ణుడు దర్శనానికి వెడుతూ ఉంటే ఈ దౌర్భాగ్యులు ఇక్కడ తగిలి మనల్ని అడ్డం కొట్టారు. ఎక్కడికైనా వెడుతూ ఉంటే ఎవరైనా ఎక్కడికి వెడుతున్నారు అని అడిగితే కొంతమందికి చాలా కోపం వస్తుంది, అది అపశకునం. మన ఇంట్లోంచి బయలుదేరి పెడుతున్నప్పుడు ఎక్కడికి వెడుతున్నారని అందుకే అడగకూడదు, అడిగితే అది అపశకునం కింద లెక్క. అయినా పెద్దలు కనుక కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకుని, ఏన్నాయనా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం వెడుతున్నాం, మీకేం కష్టం వచ్చింది అంటే అందులో ఒకడు ముందుకొచ్చాడు, ఋషులారా మీరు జ్యోతిశాస్త్రవేత్తలలో కల్లా గొప్పవాళ్ళు అని విన్నాను, నిజమేనా అంటే నారదుడు నిజమేనాయనా ఈ కన్నుడు మరింత పండితుడు జ్యోతిష్కులలో అన్నాడు. ఓ చిన్న ఫలితం అడుగుతాను చెబుతారా అన్నారట వాళ్ళు. చెబుతామన్నాడు నారదుడు. ఈ అమ్మాయి మాలో బబ్బురుడు అని ఒకడున్నాడు, ఆ బబ్బురుడు యొక్క పెళ్ళాం. ఈ బబ్బురుడు యాదవులలో చాలా శ్రేష్ఠుడు, కృష్ణుడి యొక్క కొడుకు. పాపం ఆయన భార్య ఈవిడ ఈ మధ్యనే గర్భవతి అయ్యింది, చాలా యాతన పడుతోంది. ఈవిడికి సంతానప్రాప్తి అవుతుందంటారా? పుట్టేవాడు మగ లేక ఆడా అనగానే వెంటనే మురుడు యగాదిగా చూశారు, ఓహో బబ్బురుడి పెళ్ళావా ఈవిడ, ఈవిడికి పిల్లాడా లేక పిల్ల, ఎవరు పుడతారో తెలుసుకోవాలి అంతే కదా మీరు. ఓరి మూర్ఖులారా, అంబుజనాభుని కొడుకి సాంబుడుకను యాదవ క్షయాపాదన కళ్యం బగు ముసలము మా వచనం బునకనృతంబులేదు నమ్ముడు మేరల్. మూఢులారా, సాక్షాత్తు కృష్ణుడి యొక్క కొడుకులయ్యుండి కూడా మాలాంటి వాళ్ళం వస్తే వేళకోళం పడతారా? పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదా? తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు గురువులంటే గురువులు కనపడగానే వినయంతో నమస్కరించాలి, భక్తితో పూజించాలి. పూజించడం ఇష్టం లేకపోతే మీ దారిని మీరు పోవాలి, కానీ వేళకోళం ఆడి ఈ అంబుజనాభుడు కొడుకు అయిన సాంబుడికి ఆడవేషం వేసి ఆడా మగా అని అడుగుతారా? ఆడా కాదు, మగా కాదు, నపుంసకుడు కాదు, మీ వృష్టి వంశాన్ని మీ యదు వంశాన్ని సర్వనాశనం చేసే ఒక ముసలం పుడుతుంది, రోకలి పుడుతుంది. మేం చెప్పామంటే ఆ మాటకు అసత్యం లేదు, పండి మీకు సర్వనాశనం తప్పదు. పైగా వాళ్ళు అన్నారు, మా వచనంబు నాకు అనృతంబు లేదు నమ్ముడు మిరల్, మా జ్యోతిషం నమ్మినా నమ్మపోయినా మమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మా పాండిత్యం మీద మా ప్రతిభ మీద మీకు విశ్వాసం లేకపోయినా మా శాపం మీద మాత్రం మీకు విశ్వాసం కలిగే రోజులు తొందరలో వస్తాయి, ముసలం పుడుతుంది, మీరు చస్తారు, పండి మీ యదువంశం విధ్వంసం అయిపోతుంది, మీలో మీరు కొట్టుకుచవండి, ఇక్కడితో ఆగదు ఈ శాపం, ఇద్దరు తప్ప మీ యదువంశంలో వాళ్ళంతా పరస్పరం కొట్టుకు తెచ్చిపోతారు. ఆ ఇద్దరు ఎవరు? దామోదరుడు హలధరుడును దక్కంగా యాదవులెల్లరూ అమ్ముసలము అద్భుత శక్తికి టడగుదురు అబ్బలదేవుండు తనదైన దేహమధిక నిష్టమై విడిచి వార్నిధి ప్రవేశించు భూషయ్యనుండంగా ఆ చక్రధరుని జరయనురాక్షసి వెర్రవున్న బట్టి క్రమించు పొండని చెప్పి మెచ్చుగాదు మనము కృష్ణునింక కనుట అని ఎడు బుద్ధి అమ్మహామునీంద్రులపుడు మరలి ఆత్మవాసములకు అరిగిరి. తదనంతరంబ కృష్ణుడవ్యధంబు వినియే. వాళ్ళకి ఇంకా ఇంకా క్రోధం పెరిగింది. నిజానికి ఈ కోపం వాళ్ళకి ఎప్పుడూ రాదు, వాళ్ళు పరమశాంత స్వరూపులు. పూర్వం రాక్షసులు వాళ్ళని చంపడానికి కత్తులు మెడ మీద పెడితే కూడా శాపం పెట్టని మహాత్ములు వాళ్ళు. వాళ్ళ యజ్ఞములు నాశనం చేసినప్పుడు వాళ్ళు కోపగించలేదు. విశ్వామిత్రుడి సంగతి మీకు తెలుసున్నదే కదా, మారీచుడు సుభాహుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి దండకారణ్యంలో సర్వనాశనం చేసేసినప్పుడు కూడా ఆయన శాపం పెట్టాడా? పెట్టలేదు. రాముడిని తీసుకొచ్చి రాముడి ద్వారా మారీచ సుభాహుల్ని శిక్షింపజేశాడు, తాటక వధ చేయించాడు. తాను మాత్రం తన తపశ్శక్తిని వినియోగించలేదు, శపించలేదు, వ్యర్థపరచలేదు తన శక్తిని. అటువంటి మహాత్ములే. కాలం కలిసిరాక యాదవులకి పాపం వాళ్ళ కోపం వచ్చేసి ఏమన్నారు, మీకు సర్వనాశనం ఎలా జరుగుతుందో చెబుతున్నాం వినండి. ఈ దామోదరుడు కృష్ణుడికి మాత్రం ఏమవ్వదు, ఆయనని ఈ ముసలం ఏమీ చెయ్యదు. ఇంకా హలధరుడు ఆయన ఏమవ్వడు, వాళ్ళిద్దరూ కొట్టుకుని చావరు, అది తమంతా తాము శరీరం విడిచిపెడతారు తప్ప మీలాగా పరస్పరం యుద్ధం చేసి చావరు. ఈ ముసలం దెబ్బకి నాశనమైపోతారు. బలరాముడు మాత్రం తన శరీరాన్ని అగ్ని ప్రాంతం దగ్గర విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోతాడు, ఆదిశేషుడిగా మారిపోతాడు, ఓ చెట్టు కింద తన శరీరం విడిచిపెడతాడు.
ఆ చెట్టు దగ్గర అగ్నిహోత్రుడు ఆయన శరీరాన్ని కాపలా కాస్తాడు. కాబట్టి ఆయన శరీరాన్ని ఏ క్రూర మృగము ఈడ్చికెళ్ళదు. ఆయనలోంచి దివ్యశక్తి బయటకొచ్చి సముద్రంలో కలిసిపోతుంది. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడికి దుర్వాసుని శాపం ఒకటి ఉన్నది గనక ఆయన నేల మీద ఒంటరిగా ఎవరూ లేని చోట సముద్ర ప్రాంతంలో చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడు జరా అని ఒక రాక్షసి ఆయన్ని పట్టుకుంటుంది. దాంతో కృష్ణుడి శరీరం అంతా వార్ధక్యం పొందినట్టు అయిపోతుంది కాసేపు. ఆ సమయంలో ఒక బోయవాడు బాణం పెట్టి కొడతాడు, దానితో ఆయన శరీరం విడిచిపెడతాడు. వారిద్దరూ మహాత్ములు, ఇది వారి సంకల్పం అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇలా శాపం పెట్టేమేమిటి మనం? శ్రీకృష్ణుడి దర్శనం కోసం అని వచ్చి తొందరపడి ఈ పిల్లలు ఏదో వేళాకోళం ఆడితే ఆ వేళాకోళానికి కోపం తెచ్చుకొని ఆగ్రహం తెచ్చుకొని తొందరపాటుతో శపించాం, ఎంత పొరపాటు చేశాం అనగా నారదుడు అన్నాడు, ఇది మన పొరపాటు కాదు వాళ్ళ గ్రహపాటు, ఇది శ్రీకృష్ణ పరమాత్ముని సంకల్పం, ఇందులో మనం చేసిన పొరపాటు లేదు అనగానే అయినప్పటికీ మనం కృష్ణుడి యొక్క పిల్లల్ని శాపం పెట్టాం, వారి వంశానికే శాపం ఇచ్చాం, ఈ సమయంలో కృష్ణుడి దర్శనానికి వెళ్ళడం బాగుండదు అని దూరం నుంచే కృష్ణ మమ్మల్ని క్షమించు అని శ్రీకృష్ణుడికి పదే పదే నమస్కరించి తమ దారిని తాము వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళకే కృష్ణ దర్శనం కాలేదు. వాళ్ళేదో వెకిలిగా మాట్లాడారు అనుకుందాం, వీళ్ళు మాత్రం అంత తీవ్రమైన శాపం ఇవ్వాలా? ఆ శాపం వల్ల వచ్చిన నష్టం ఏమిటో తెలుసా? వాళ్ళకి కృష్ణ దర్శనం అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పరమాత్మునికి సంబంధించిన వాళ్ళని ఆ పరమాత్ముని సంకల్పంతో అయినా తిట్టినా శాపం పెట్టినా అటువంటి వాళ్ళకి ఆ భగవంతుని దర్శనం కాదు. పూర్వం మీకు సనక సనందనాథులు చేసిన పొరపాటు అదే. సనక సనందనాథులు ఒకప్పుడు వైకుంఠానికి వెళ్ళారు, జయ విజయులు అడ్డం కొట్టారు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా. మీరు చిన్నపిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, డెంభకులు, ఎప్పుడు చూసినా దిగంబరంగా ఉంటారు. మీరేమిటి వైకుంఠ ద్వారం లోపలికి చొచ్చుకుపోతున్నారు, అలా చొచ్చుకుపోవడానికి వీల్లేదని అడ్డం పెట్టగానే వాళ్ళ గదలని పక్కకి తోసి సనక సనందనాథులు ఆగ్రహించి, మూర్ఖులారా మేం పిల్లలమా, 8 ఏళ్ల పిల్లలు, గొడ్డిప్పుకు తిరిగేవాళ్ళు, నిజంగా వైకుంఠానికి రాగలరా? మాలో ఎంత ఆత్మశక్తి లేకపోతే, తపశ్శక్తి లేకపోతే మేము ఇక్కడికి రాగలిగాం? ఆ విషయం గ్రహించలేక చిన్నపిల్లలకి వైకుంఠ ప్రవేశార్హత లేదని తొందరపడి మీరు శపించారు, మమ్మల్ని అడ్డం కొట్టారు. కాబట్టి మీకు మేము శాపం పెడుతున్నాం, మీరు భూలోకంలో 3 జన్మలు రాక్షస జన్మలెత్తి విష్ణువుకి దూరమై ఆ విష్ణువునే తిట్టి అలమటించండి అని శపించారు. ఆ శాపం పెట్టగానే వైకుంఠం లోపలికి రాకుండా వాళ్ళకి అర్హతను నిషేధం చేసి విష్ణువు ఏం చేశాడు? తానే 7 ద్వారాలు దాటి బయటకు వచ్చాడు. వైకుంఠం లోపలికి వెళ్ళాలంటే 7 ప్రాకారాలు ఉంటాయి, వరుసగా 7 ద్వారాలు. ఈ ద్వారములు దాటి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు విష్ణువు ఆ 7 ద్వారాలు దాటి తాను బయటకు వచ్చాడు. రాగానే సనక సనందనాథులు కాళ్ళ మీద పడి ప్రభు మమ్మల్ని క్షమించన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఒకప్పుడైతే ఈ 7 ప్రాకారములు దాటి మేము వైకుంఠం లోపలికి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆయనే బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. ఇప్పుడు విష్ణువు ఎందుకు బయటకు వచ్చాడు? ఒక్కసారి జయ విజయులను ఈ సనక సనందనాథులు శపించారు, శాపం పెట్టడం వల్ల వాళ్ళ తపశ్శక్తి తగ్గిపోయింది. కోపం తపస్సుని పాడు చేస్తుంది, క్రోధం ఇంద్రియాలని బాగు చెయ్యదు పాడు చేస్తుంది, క్రోధం సర్వనాశనానికి మూల కారణం. క్రోధమ అణిమాదులైన గుణముల బాపును క్రోధమ సకలం బున్నకున్ బాధియగున్ క్రోధిగా తపస్వికి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధుల్ని నాశనం చేస్తుంది, సర్వనాశనానికి మూల కారణం క్రోధం. అందువల్ల జ్ఞానులైన వాళ్ళు ఎప్పుడు కోపం పొందరు. ఇప్పుడు మనం కూడా కోపం పొందామనుకుని కృష్ణుణ్ణి క్షమించమని ప్రార్థించి ఆయన దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారు ఋషులంతా కూడా. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మకి ముందే తెలుసు, ఇదంతా ఆయన సంకల్పమే కదా. అందువల్ల అన్నీ తెలుసు కనుక ఆయన వెంటనే ఏం చేశాడు? వసుదేవుణ్ణి, బలరాముణ్ణి, ఉగ్రసేన మహారాజుని, అంటే కంసుడి తండ్రే కదా వాళ్ళకి పరిపాలకుడు, ఆ ఉగ్రసేనుణ్ణి అందరినీ కూర్చోబెట్టాడు, ఒక సభ ఏర్పాటు చేశాడు. మన పిల్లలు తెలుసో తెలియకో ఋషుల్ని హాస్యం పట్టించారు, వేళాకోళం ఆడారు, ఋషులు శపించారు. ఇప్పుడు ఆ పిల్లలు 7 మొహంతో వస్తారనుకోండి, రాగానే మీరందరూ వాళ్ళ మీద పడి తిట్టకండి. ఇంకో రహస్యం చెబుతున్నాను, ఇది నిజంగా కాల నిర్ణయం, విధి ఇలా ఉంది, అందుకే పిల్లలకు కూడా దుర్బుద్ధి పుట్టింది. అందువల్ల శ్రీకృష్ణుడు ఏమన్నాడు? మన పిల్లలు ఏదో తెలుసో తెలియకో పెద్దల జోలికి వెళ్ళారు, అది తప్పే, అయినా ఆ తప్పంతటిని పిల్లల మీదకి తోసి వాళ్ళని తిట్టకండి, వాళ్ళు చచ్చేలా చేయకండి, ఇది కాల నిర్ణయం, ఇది పరమాత్మ నిర్ణయం, ఇది విధి నిర్ణయం, ఆ రాతని ఎవరం తప్పించలేం అనగానే
తెల్లవారింది. ఆ రాత్రి సాంబుడు శుభ్రంగా నిద్రపోయాడు. నిద్రపోయి లేవగానే వాడి పొట్ట ఉబ్బిపోవడం మొదలయ్యింది. ఆడవాళ్ళంటే గర్భవతులు అవుతారు కానీ వీళ్ళు తన కడుపులో ఏదో బాధ కలుగుతుంటే వాడికి అనుమానం వచ్చి నేను గర్భవతినైనట్టుగా అనిపిస్తోంది తండ్రి అని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు, గర్భవతివి అయ్యావు, నేను గర్భవతిని కాదు గర్భవంతుణ్ణి నాన్న అన్నట్ట. లేదు నాయన, నన్ను ఆడవేషం వేసుకెళ్ళావుగా, ఋషులు శాపం పెట్టారుగా, నీ కడుపులో నుంచి వృష్ణి వంశ నాశనకరమైన ముసలం పుడుతుందని, అందువల్ల స్త్రీగా నీకు పెట్టిన శాపం స్త్రీగానే అనుభవించాలి, కానీ ఇప్పుడు వేషం తీసావు, మగవాడు అయ్యావు, అయినా నీ లోపల కడుపులో ఓ ముసలం తయారైంది అన్నట్ట. అమ్మో, ఆ ముసలం నన్ను తండేస్తోంది, పట్టుబ్బిపోతోందని నానా యాతన పడిపోయాడు సాంబుడు. దాదాపు 2-3 గంటల సేపు వాడు మామూలు బాధ కాదు. అప్పుడు వాడికి అర్థమైందట, ఓహో, స్త్రీలు ప్రసవ సమయంలో ఎంత వేదన పడతారా, అటువంటి తల్లుల్ని ఎంత జాగ్రత్తగా గౌరవించాలో, ఓ గంటకైనా పరిస్థితిలో ఉంది, మంటగా ఉందని తెలిసిందిట. హఠాత్తుగా కడుపు ఉబ్బిపోయి పొట్టలా చీలి నాభిస్థానం నుంచి మూరెడుండేటటువంటి ఇంచుమించుగా ఈ హస్తం నుంచి మోచెయ్యి వరకు ఉండేంత ఇనపరోకలు బయటకు వచ్చింది. మళ్ళీ వీడి పొట్ట యథాప్రకారంగా అయిపోయింది. ఓరి నాయనో, ఋషుల శాపం నిజమయ్యింది, ముసలం పుట్టింది, ఇంత పుణ్యాత్ములం మనం. నిజంగా వాళ్ళంతా చాలా మహాత్ములు. నేను చెప్పాగా, ఆ ఒక్కరోజు చిన్న పొరపాటు ఎందుకు చేశారంటే వారి వంశనాశనం కోసం వచ్చిన కర్మయోగం తప్ప మరేం కాదు. వాళ్ళంతా పూర్వం గోవుల్ని పోషించారు, విప్రుల్ని పోషించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు, దుష్టుల్ని శిక్షించారు, శిష్టుల్ని రక్షించారు, అయినప్పటికీ వంశనాశనానికి ముసలం పుట్టింది ఎలాగాననుకుని కృష్ణుడికి చెప్పకుండా వసుదేవుడు ఏమన్నాడు, దీన్ని ముక్కల ముక్కల కింద కొట్టేయండి, చూర్ణం చేసేయండి, దీన్ని రోట్లో వేసి సముద్ర తీరంలో అరగ్గొట్టి మొత్తం ఈ రోకలంతా పొడి పొడి చేసేయండి, సముద్రంలో కలిపేయండి అన్నాడు. అంటే ఆ రోకలు పొడి పొడి అయిపోతే ఇక మనకేం ప్రమాదం లేదు అనుకున్నట్టు ఆయన. అలాగే వీళ్ళంతా వెళ్ళిపోయి దాన్ని రకరకాల రోళ్లు పట్టుకెళ్ళి, రాళ్ళు పట్టుకెళ్ళి, రాళ్ల మీద కొంత అరగదీసి రోట్లో వేసి కొట్టి మొత్తం మీద ఆయుధాలతోటి తుక్కు తుక్కు చేసేశారు. చిన్న చిన్న రసన కింద మార్చేశారు, రంపపు పొట్టులో తయారు చేశారు, దాన్ని సముద్రంలో కలిపేశారు. ఆఖరణ ఇంత ఇనప ముక్క మాత్రం మిగిలిపోయింది. రోకలికి చివరన ఇనప ఇనుముతో తయారు చేసిన ముళ్ళు ఉంటుంది, ఆ ఒక్క ముళ్ళు మిగిలిపోయిందిట. ఇంకా అది అరగడంలా దాన్ని మాత్రం సముద్రంలో పారవేశారు. దానిలో పెద్ద చేప మింగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక చేపలు పట్టేవాడు బెస్తవాడు ఒకడు వల వేసి ఆ చేపను పట్టాడు. ఆ చేపని కోసుకుని తిందామని, వంట చేసుకుందామని దాన్ని పొట్టకొయ్యగా అందులో ఈ ఇనప ముక్క కనపడింది. వాడికి ఈ మధ్యన బాణాలు తయారు చేసుకునే ఒక విద్య వచ్చిందిలేండి. ఈ బాణాలకి చివరన ఇనప ముక్కు ఉండాలి. ఈ ఇనప ముక్కు బాణానికి పనికొస్తుందని దాన్ని చక్కగా అరగదీసి అర్ధచంద్రాకారపు బాణంగా తయారు చేసి దానిని ఓ బాణానికి తగిలించుకుని అమ్ముల పొదులో పెట్టుకున్నాడు. మిగతా ఇనపరోకలంతా సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయి అది అలా వెళ్ళి సముద్రంలో ప్రభాస అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పుడు అది సౌరాష్ట్రం అని పిలువబడుతోంది. సోమనాథుని యొక్క జ్యోతిర్లింగం ఉందే సౌరాష్ట్రే సోమనాథంచ. గుజరాత్లో పశ్చిమ సముద్రంలో అంటే అరేబియా సముద్రంలో సోమనాథుని లింగం ఉన్న ప్రాంతమంతా సముద్ర తీరానికి ప్రభాస అని పేరు. పూర్వం ఒకప్పుడు సూర్యభగవానుడు పైనుంచి కిందకి అక్కడికే దిగొచ్చి చాలా కాలం పాటు తనను గురించి తాను తపస్సు చేశాడు. భాసము అంటే ప్రకాశించుట, ప్రభాస మిక్కిలి ప్రకాశించాడు. తన మహాతపస్సుతో సూర్యభగవానుడు కోటి కిరణములతో అక్కడ ప్రకాశించాడు. అందుకని ఆ క్షేత్రానికి ప్రభాస అని పేరు వచ్చింది. అక్కడే ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మంతటి వాణ్ణి రుత్విక్కుగా పెట్టుకుని 1000 సంవత్సరాలు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. చంద్రుడు అక్కడే ఒకప్పుడు తన పేరు మీదుగా సోమేశ్వరలింగం సోమనాథలింగాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇన్ని కారణముల చేత ప్రభాస క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఆ ప్రభాస క్షేత్రం దగ్గర ఈ మొత్తం తుంగ కింద మారిపోయింది. ఇందాక వసుదేవుడు ఇనపరోకలిని అరగదీయించి చూర్ణం చేసి దాన్ని సముద్రంలో కలిపేశాడు. ఆ సముద్రంలో కలిసిపోయిన ఆ మొత్తం చూర్ణమంతా ఆ పొడంతా ఈ ప్రభాస క్షేత్రం దగ్గర సముద్రంలోంచి బయటకు వచ్చి గడ్డిగా మారింది. తుంగ అనే పేరుతో గడ్డి ఉంటుంది కదా, అలా తుంగగా మారింది. ఒక్కొక్క తుంగ ఒక్కొక్క రోకలిలా తయారైపోయింది. అది భగవంతుడి నిర్ణయం మార్చలేము. రోకలు అరగదీశారు,
అదైతే ఒక్క రోకలి, ఇప్పుడు కొన్ని వేల రోకళ్ళు వచ్చి పడ్డాయి అక్కడ తెలియకుండానే. ఇతరులకి ఏం ప్రమాదం లేదు, శాపగ్రస్తులకి మాత్రమే ఆ తొంగ గట్టి ప్రమాదం. అటువంటి తొంగ అక్కడ మొలిచింది. ఆ తొంగని తినడానికి ఏదైనా పశువు వచ్చి ముట్టుకుంటే రోకలి నోట్లో పెట్టుకున్నట్టుగా భ్రాంతి కలిగి ఆ తొంగ గడ్డి జోలికి ఏ పశువు వచ్చేది కదట. ఒకవేళ పొరపాటున ఏ ఆవో ఏ గేదైనా దాన్ని నోట పెట్టుకుంటే వెంటనే ఆ తొంగ ఎలా ఉండేది, లోపలికి వెళ్ళి ఇనప ముక్క లోపలికి వెళ్ళినట్టుగా అనుభూతి కలిగి వాటి దంతాలు ఊడినంత పనయ్యి ఇక ఏవి తినడం మానేశాయి. అంటే పశువులు తినడానికి పనికిరాని ఇనుప గడ్డిలా మారిందనమాట అది.